సార్ పొరుగు రాష్ట్రంలో పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించినప్పుడు వాళ్ళు తగ్గించడం నేను ఎంత తగ్గించాలి అని చెప్పిన బిఆర్ఎస్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీద 400 కే గ్యాస్ అధికారంలోకి వచ్చింది లేదు మీరు ఇచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీ కలలు పగటి కలలు అంటున్నారు 35 సీట్లలో మీకు అభ్యర్థులే లేరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ 400 సిలిండర్ ఇచ్చేది కేసీఆర్ పవర్ గురించి సార్ పవర్ గురించి అభ్యర్థులు లేరని చెప్తున్నారు ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఇదే వేదిక ద్వారా చెప్పారు అభ్యర్థులు లేరని అని చెప్పేటటువంటి బిఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు టికెట్లు కాంగ్రెస్ పార్టీ టికెట్లు రాని నాయకులు గాంధీ భవన్ తగలబెడతా ఉన్నారు గాంధీ భవన్ ముందు దీక్షలు చేస్తా ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు ఇయాల టికెట్లు అమ్ముకున్నారు రేపు రాష్ట్రాన్ని అమ్ముకుంటారు ఇటువంటి నేతల చేతుల్లో ఈ రాష్ట్రం బట్టే అధోగతి అయిపోతుందని కాంగ్రెస్ పార్టీలో రోజు ఆయన ఎంబడి తిరిగినటువంటి వాళ్ళు ఆ గాంధీ భవన్ లో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు పోయినసారి పిసిసి అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు మహాకూటమి పెట్టి తెలుగుదేశం సిపిఐ సిపిఎం అందరితో కలిసి ఇక మేము అధికారంలోకి వచ్చినాం 85 సీట్లు వచ్చినాయి ఈయన ముఖ్యమంత్రి ఈయనకి ఈ పోర్ట్ఫోలియో మంత్రి పదవులు కూడా పంచుకున్నారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో రాకపోతే గడ్డమే గీక అన్నాడు ఏమైందో మీకు తెలుసు ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఓడిపోయిండు మరి సన్యాసం తీసుకున్నాడా మాట తప్పిండా మాట మీద ఉన్నాడా మీరే చెప్పాలి ఎన్టీవీ మిత్రులు ఇవన్నీ వాళ్ళ చరిత్ర పైస వాళ్ళు ఎంతసేపు అంటే ఒక్క నిమిషం డబ్బులు రాలేసి ఊపుడే తప్ప ఇట్లా చెప్తానన్నా కనీసం ఏమన్నా మా నాయకులు జారిపోకుండా ఉంటారేమో మా కార్యకర్తలు పనిచేస్తారేమో అని ఒక మేకపోతు గాంభీర్యము ఒక గ్లోబల్స్ ప్రచారమే తప్ప నిజాయితీ ఎందుకంటే ఇవాళ ఒకటి క్లారిటీ మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతులు డెఫినెట్గా కేసీఆర్ గాక ఇంకొకరికి ఓటేస్తారని నేను అనుకోను మెజారిటీ ఎందుకు ఇవాళ నాటికి నేటికి రైతులు ఇవాళ నేను మా పల్లెటూళ్ళలో తిరుగుతాను నాడు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే ఉన్నాను ఊర్లలోకి పోతే ఏం చెప్పేవాళ్ళంటే బిడ్డ కరువు పడ్డది కైకిలు దొరకలేదు అనేటోళ్ళు ఇవాళ ఊర్లలోకి పోతే బిడ్డ కైకిలోళ్ళు దొరకలేరు ఛత్తీస్గఢ్కి వెళ్ళి మగ కూలీలు వచ్చి ఎకరానికి 5000 గుత్తబట్టి నాట్లేస్తుందని చెప్పే పరిస్థితి తెలంగాణలో వచ్చిందంటే సాగునీరు ఇవ్వడం వల్ల విద్యుత్ ఇవ్వడం వల్ల రైతు బంధు ఇవ్వడం వల్ల మంచిగా సకాలంలో ఎరువులు ఇవ్వడం వల్ల మండలానికి ఒక గోడౌన్ కట్టడం వల్ల చెరువులు బాగా చేయడం వల్ల చెక్డ్యాములు కట్టడం వల్ల ప్రాజెక్టులు పూర్తి చేసి నీరు తేవడం వల్ల పండిన పంట తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టి ఒక చివరి గింజ దాకా కొనడం వల్ల ఇవాళ రైతులు బాగా ఉన్నారు ఇవాళ ఇందాక ఒక మాట చెప్పిన నేను కర్ణాటకకి వెళ్ళి టికెట్లు వచ్చినాయి లిక్కర్ సీసాలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నారు లీడర్లు ప్రచారానికి వస్తున్నారు బియ్యం మాత్రం తెలంగాణ నడుపుతున్నారు వాళ్ళకి బియ్యం లేదు కరువు పడ్డది కర్ణాటకలో ప్రాజెక్టులు కట్టలేదు వాళ్ళు ఇవాళ బియ్యం తెలంగాణ నడుపుకుంటున్నది కర్ణాటక మరి ఈ మోడల్ బాగుందా ఆ మోడల్ బాగుందా తినడానికి తిండి గింజలు లేని కర్ణాటక మా మోడల్ తెలంగాణ అమలు చేస్తాం ఇవాళ తిండి గింజలు తెలంగాణకు కాదు తమిళనాడుకు కేరళకు కర్ణాటకకు ఒక 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా కేసీఆర్ 10 ఏళ్లలో మార్చిండు మీరు